హీరోయిన్ని హీరో ఎప్పుడు మోసం చేయడు, అలా తెరపైనే నయనతారని ఏ హీరో మోసం చేయలేదు. నిజ జీవితంలో మాత్రం ఇద్దరు హీరోలు ఆమెను మోసం చేశారు. తప్పు ఎవరి వైపు ఉందో తెలియదు, కానీ షిమ్ము ప్రభుదేవాలు నయనతార జీవితంలోకి వచ్చి జీవితాంతం తోడుంటామని చెప్పి మధ్యలోనే చేతిని వదిలేశారు. ఆ బాధ నుంచి తేరుకొని నయనతార సినిమాల్లో బిజీ అయింది, దక్షిణాదిలోనే టాప్ హీరోయిన్ అయింది. ఎవరైనా ప్రేమకి బానిస అనే విధంగా ఎన్నిసార్లు మోసపోయినా మళ్ళీ ప్రేమలో పడింది. యువ డైరెక్టర్ విఘ్నేష్ ని గాఢంగా ప్రేమించింది. ప్రస్తుతం ఇద్దరు కలిసి ప్రేమ యాత్రలు చేస్తున్నారు. నయనతార బర్త్డేని విఘ్నేష్ న్యూయార్క్ లో సెలబ్రేట్ చేశాడు. విఘ్నేష్ బర్త్డేని నయనతార అమృత్సర్ లో సెలబ్రేట్ చేసింది. ఇలా వారు విహరిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాటిని చూసిన అభిమానులు, ప్రేమ యాత్రలు బాగానే ఉన్నాయి, పెళ్లి ఎప్పుడని విఘ్నేష్ ని అడిగితే షాక్ అయ్యే సమాధానమిచ్చాడు. పెళ్లి విషయం నాకు తెలియదు, ముందు నయన్ను అడగాలి, ఆ తర్వాత మా అమ్మ అనుమతి కూడా తీసుకోవాలి, అప్పుడు పెళ్లి గురించి మీరు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెబుతానని విఘ్నేష్ చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. అతని కామెంట్స్ చూస్తే నయనని పెళ్లి చేసుకునేటట్టు లేడని నెటిజన్లు సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందరూ అనుమానిస్తున్నట్టు జరిగితే నయనతార కోలుకోవడం కష్టమవుతుందని ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి నయనతార జీవితం ఎటు వెళుతుందో చూడాలి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.